చివరికి 100 రోజుల పాలన మీద, చంద్రబాబు నాయుడు గారి 100 రోజుల పాలన మీద దృష్టి పెట్టేసరికి ఇప్పుడు తిరుమలకు వచ్చే నెయ్యి కల్తీ జరిగిందంటూ ఇంకో డైవర్షన్. ఇది నిజంగా అన్నిటికన్నా ఇంకా ఆశ్చర్యం కలిగించే పెద్ద డైవర్షన్. ఎందుకంటే చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఎంత దుర్మార్గుడు, ఎంత అన్యాయస్తుడు అని అంటే, నిజంగా దేవుడిని కూడా రాజకీయాల కోసం వాడుకోగలగాలి అని ఆలోచన చేయగలిగిన వ్యక్తి ప్రపంచ చరిత్రలో ఎవడు ఉండడు. ఇంత అన్యాయస్తుడు ప్రపంచ చరిత్రలో ఎవడు ఉండడు. దేవుడు ని రాజకీయాల కోసం ఉపయోగించుకోవాలి అని ఆలోచన చేయగలిగిన దుర్మార్గమైన మనస్తత్వం ఒక చంద్రబాబు నాయుడు గారికి మాత్రమే ఉంటాయి. నిజంగా ఇది ఎంత దారుణమైన డైవర్షన్ పాలిటిక్స్ అంటే, ఒకవైపున 100 రోజులు చంద్రబాబు నాయుడు గారి పరిపాలన మీద ప్రజలందరూ కూడా చంద్రబాబు నాయుడు మీద కోపం వెలిపిస్తూ ఉన్నారు, ఏమైనా మా సూపర్6లు, ఏమైనా మా సూపర్7లు అని చెప్పి ప్రజలు నిలదీస్తూ ఉన్నారు. ఇలాంటి నేపథ్యంలో ప్రజల మనసును డైవర్ట్ చేసేందుకు చంద్రబాబు నాయుడు చేస్తూ ఉన్న అతి దుర్మార్గమైన ఆలోచన ఈ కట్టుకథ. నిజంగా ఈ కట్టుకథ ఎంత దుర్మార్గము అనేది నేను మీ అందరికీ కూడా ఒక కొద్ది నిమిషాలు మీ టైంలో ఇస్తే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరే ఆలోచన చేయమని చెప్పి కూడా మిమ్మల్ని అందరినీ కూడా నేను కోరుతా ఉన్నా. ఇంత దుర్మార్గపు పని చేయగలుగుతారా ఎవరైనా? చేయడం ధర్మమేనా అని అందరూ ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఎందుకనంటే కారణం ఏమిటనంటే, ఈరోజు తిరుమలకు స్వామివారికి వచ్చే ఈ నెయ్యి, ఈ తిరుమలకు వచ్చే ఈ నెయ్యి చంద్రబాబు నాయుడు గారు అన్న మాటలు దీనికి సంబంధించి, ఈ నెయ్యిలో కల్తీ జరిగింది అంటూ తాను అన్న మాటలు నిజంగా ఎంత దారుణమైన మాటలు అంటే, నాసరికమైన ఇంగ్రీడియంట్స్ వాడారని, తిరుపతి లడ్లో యానిమల్ ఫ్యాట్ గీక్ బదులు వాడినారని, ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి హోదాలో ఉంటూ ఒక ముఖ్యమంత్రిగా తాను మాట్లాడిన మాటలు ఇవి. నిజంగా ఒక ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి ఈ మాదిరిగా అబద్ధాలు ఆడడం ధర్మమేనా? కొన్ని కోట్ల మంది వెంకటేశ్వర స్వామి భక్తులు దేశవ్యాప్తంగా కాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు. వారందరి మనోభావాలను తో ఆడుకోవడం ధర్మమేనా? నిజంగా అసలు ప్రొసీజర్ ఏంది, ప్రక్రియ ఏంది, ఎలా జరుగుతుంది అన్నది నిజంగా కూడా అందరూ ఒక్కసారి ఆలోచన చేయాలి. ఈరోజు ఈ నెయ్యి సప్లై చేసే ఈ కార్యక్రమం ఏదైతే జరుగుతూ ఉందో, ఇదేదో కొత్తగా జరిగే కార్యక్రమం కాదు. ఇది ప్రతి 6 నెలలకు ఒకసారి ఇది రొటీన్గా రెగ్యులర్గా జరిగే కార్యక్రమం. ప్రతి 6 నెలలకు ఒకసారి ఆన్లైన్లో టెండర్లు పిలుస్తారు. ఆన్లైన్లో పిలిచిన టెండర్లకు ఆధారంగా కంపెనీలు కోట్ చేస్తాయి. L1 ఎవరికి వస్తారో వాళ్ళని బోర్డు అప్రూవ్ చేస్తుంది. ఇది రొటీన్గా 6 నెలలకు ఒకసారి రొటీన్గా జరిగే కార్యక్రమం. మరి రొటీన్గా జరిగే ఈ కార్యక్రమం ఏదైతే ఉందో, దీనికి సంబంధించి ఆ క్వాలిఫికేషన్ క్రైటీరియా ఇటువంటివన్నీ కూడా కొత్తగా మార్చిందేమీ ఉండదు. ఎవడు మార్చేదేమీ లేదు, కొత్తగా మార్చింది అంతకన్నా లేదు. ఎప్పటి నుంచో జరుగుతున్నాయి ఈ క్వాలిఫికేషన్ క్రైటీరియా. తిరుమల తిరుపతికి సంబంధించిన, వెంకటేశ్వర స్వామికి సంబంధించిన లడ్డు అనేది ఎంత ప్రసిద్ధి కాంచిన లడ్డు అంటే, దానికి సంబంధించిన లడ్డు తయారీలో వాడే ఈ నెయ్యి కానీ, వాడే ఇంగ్రీడియంట్స్ కానీ, ఇవన్నీ కూడా దశాబ్దాలుగా జరుగుతూ ఉన్నాయి. ఇవన్నీ ప్రొక్యూర్మెంట్ ప్రాసెస్ అనేది, దీని కొత్తగా ఎవడూ వచ్చి చేసేదేమీ లేదు, ఎవడూ కొత్తగా దాంట్లో ఏలు పెట్టేది లేదు. రొటీన్గా జరిగే ఈ కార్యక్రమం, ఆరు నెలలకు ఒకసారి రొటీన్గా జరిగే కార్యక్రమంలో ఎవరు L1గా వస్తారో వారికి ఇస్తారు. మరి ఎవరు సప్లై చేసినా కూడా, మరి ఎవరికి L1గా వస్తారు, ఎవరు సప్లై చేసినా కూడా వాళ్ళు ప్రతి ఒక్కరూ కూడా వారు సప్లై చేసిన ప్రతి ట్యాంకర్తో పాటు, వెరీ ఇంపార్టెంట్ ఈ పాయింట్, వాళ్ళు సప్లై చేసిన ప్రతి ట్యాంకర్ నెయ్యితో పాటు వాళ్ళు NABL సర్టిఫై చేసిన సంస్థ నుంచి, అంటే NABL అంటే నేషనల్ అక్రిడిటేషన్ బోర్డ్ ఫర్ ల్యాబ్స్ సర్టిఫై చేసిన సంస్థ నుంచి
ప్రోడక్ట్ క్వాలిటీ సర్టిఫికెట్ తీసుకొని రావాలి. వచ్చిన తర్వాత ఇక్కడ టీటీడీలో ఆ ట్యాంకర్లో నుంచి 3 శాంపుల్స్ తీసుకుని 3 రిపోర్ట్స్ పాస్ కావాలి. ఇది రొటీన్ ప్రాసెస్, కంపల్సరీ ప్రాసెస్ ఫర్ ఎనీబడి. ఈ 3 టెస్టులు పాస్ అయిపోయిన తర్వాతనే ఆ నెయ్యి కానీ ఆ ఇంగ్రీడియంట్స్ కానీ ఏదైనా కూడా ప్రసాదంలో వాడడానికి, టీటీడీ వాడకంలోకి తీసుకుని వచ్చేదానికి బండిని ముందుకు పంపిస్తారు. లేకపోతే వెహికల్ ఇట్ సెల్ఫ్ విల్ నాట్ ఈవెన్ గో ఫార్వర్డ్. లేకపోతే అసలు ముందుకు కూడా పోదు. రిజెక్ట్ ఆ 3 శాంపుల్స్లో ఏది పాస్ కాకపోయినా కూడా అసలు నీకు అసలు శాంప్లింగే అసలు నీకు అసలు ఆ బండి ముందుకే పోదు, ఆపేస్తారు, రిజెక్ట్ చేసేసి వెనక్కి పంపించేస్తారు. దట్ ఈస్ ప్రక్రియ, దిస్ ఇస్ కంపల్సరీ. మరి నేను అడుగుతా ఉండేది ఒకటి చంద్రబాబు నాయుడు, మరి వాడని వాడలి ఏదైనా కానీ రిజెక్ట్ అయిపోతే అసలు వాడే అవకాశమే లేదు, వాడే పరిస్థితి లేదు. మరి అలాంటప్పుడు వాడారని, అలాంటప్పుడు అది వాడారని, అవి నాసిరికమని, యానిమల్ ఫ్యాట్ అని ఇలా రకరకాలుగా చెప్పడం అబద్ధాలు కాదా, ధర్మమేనా, న్యాయమేనా అని అడుగుతా ఉన్నా. మరి నిన్నటి నుంచి మరి ఎప్పుడైతే మొన్న సాయంత్రం గౌరవనీయులైన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆవు నెయ్యిలో లడ్డూ తయారీకి వాడే ఆవు నెయ్యిలో మరి పందికి సంబంధించిన కొవ్వు, అలాగే యానిమల్ మటన్ టాలో అంటారు ఆ కొవ్వు పదార్థం, మరి ఇవన్నీ మరి కలిసినాయి అని చెప్పి మరి ల్యాబొరేటరీ టెస్టుల్లో నిరూపితమై మరి ఒకళ్ళో ఇద్దరు కాంట్రాక్టర్లని బ్లాక్ లిస్ట్ కూడా చేశారని చెప్పి మరి తెలిసిన తర్వాత భక్తుల మనోభావాలు చాలా చాలా దారుణంగా దెబ్బతిన్నమాట వాస్తవం. నిన్న సాయంత్రం కూడా ఛానల్స్ అన్నీ కూడా ఎక్సెప్ట్ కొన్ని బ్లూ ఛానల్స్ తప్ప మరి మెజారిటీ ఛానల్స్ అన్నీ కూడా ఇదే విషయాన్ని టేకప్ చేసినాయి. ఇక్కడ కల్తీ అన్నది నిజం, అందులో ఎటువంటి అనుమానం లేదు. ఈవో గారు కూడా స్టేట్మెంట్ ఇచ్చారు, 350 రూపాయలకో 370కో నెయ్యి ఇచ్చేస్తానంటే నెయ్యి ఎవడిస్తాడు, ఆవు నెయ్యా? మామూలుగా నెయ్యిలో కూడా మరి గేదె నెయ్యి కన్నా ఆవు నెయ్యి కాస్ట్లీగా, పాలు కొంచెం రిటైల్లో మారుతూ ఉంటుంది, బట్ హోల్సేల్లో టన్నుల లెక్కను కొన్నప్పుడు 500 రూపాయలకి అలా కొంటున్నారు. ఇది 320, మరి 320 కొన్నామని చెప్పి ఏదో రివర్స్ టెండర్లో అంత సేవ చేసాం ఇంత సేవ చేసామని చెప్పి మాట్లాడటం కోసం, మరి అదైతే 100 రూపాయలు కూడా ఉండదు. అదంతా సబ్బుల తయారీలో వాడతారు ఈ పదార్థాన్ని, ఈ పర్టికులర్ కొవ్వు పదార్థాన్ని బాగా నురగొస్తుందని చెప్పి కొంచెం కాస్ట్లీ సబ్బుల్లో ఈ లార్డ్ అనగా పంది కొవ్వు మటన్ టాలు అంటే ఓకే, అది పశువుది కావచ్చు, అంటే మేక గుర్రె గొడ్డు ఇటువంటి దాని కొవ్వు మటన్ టాలో అంటారు. మరి దాని సపోనిఫికేషన్ వాల్యూస్ అది సింపుల్ టెస్ట్, అది మరి ఆ ల్యాబొరేటరీకి 60-70 లక్షలు ఖర్చు అవుతుంది. మరి గత ప్రభుత్వాలు ఎప్పటి నుంచో మరి కొన్ని వేల టన్ల అనాలా, కనీసం వేల అనాలా, సుమారు 100,000 టన్ను అనాలా, దగ్గర దగ్గర 100,000 టన్ను కొనుగోలు చేసేటప్పుడు మరి మామూలుగానే మరి పాలు కల్తీ, నెయ్యి కల్తీ, ఈ కల్తీ యుగంలో మరి నెయ్యిలో కల్తీ ఉందా లేదా అన్నది ఆఫ్టర్ ఆల్ పెద్ద ఖర్చు కూడా కాదు. మరి ల్యాబొరేటరీ ఇప్పుడు దాకా మరి ఎందుకు లేదు మరి తిరుమల తిరుపతి దేవస్థానంలో అన్నది, అది $1 బిలియన్ ప్రశ్న. ప్రభుత్వానికి సంబంధం లేదు, తిరుమల తిరుపతి దేవస్థానం ఇండిపెండెంట్ బాడీ, అంటే రాష్ట్ర ప్రభుత్వం ల్యాబొరేటరీ లేదని తప్పని నేను అన్నాం, ఎందుకంటే ప్రభుత్వాలు మారుతూ ఉంటాయి. బట్ దేవస్థానం అనేది సపరేట్ ఆర్గనైజేషన్ కాబట్టి ఆ ఈవోల్నే తప్పు పట్టాలి. ఎందుకంటే దారుణం, ఒక టెస్టింగ్ ల్యాబొరేటరీ ఉండి ఉంటే 6 నెలలకు ఒకసారి ఏదో ఒక కన్సైన్మెంట్ వచ్చినప్పుడు యూనిఫామ్ శాంపుల్ ఎలా తెస్తారు? అక్కడ బోల్ మేనేజ్మెంట్లు ఉంటాయి, ఒక ట్రక్ వస్తుంది, లైట్ ఉందమ్మ తీసి, ఒక ట్రక్ వస్తుంది, ఆ ట్రక్ టెస్ట్ చేస్తారు, ఆ కన్సైన్మెంట్ అంతా ఇంకా వదిలేస్తారు.
మరి అది కరెక్ట్ కాదు. సింపుల్ జస్ట్ ప్రతి కంటైనర్ని ఒక శాంపుల్ తీసుకుని దాన్ని కంపల్సరీగా టెస్ట్ చేయవలసిన అవసరం ఉంది. టెస్ట్ కాస్ట్ ఈస్ నథింగ్. సుమారు 400 నుంచి 500 కోట్ల ఖరీదు చేస్తూ ఉంటే మరి అక్కడ ల్యాబొరేటరీ కూడా లేకపోవటం మరి చాలా దురదృష్టం. మరి అఫ్కోర్స్ చైర్మన్లకి పొలిటికల్ నామినేషన్లు అయి ఉండొచ్చు, వారికి ఉండవలసిన ఏమంటారు నాలెడ్జ్ అనగా తెలుగులో జ్ఞానం, జ్ఞానం అంటే బాగోదు, నాలెడ్జ్ అంటే మర్యాదగా ఉంటుంది. లేకపోయినా మరి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ మరి అంత కాస్ట్లీ మెటీరియల్ కొనేటప్పుడు టెస్టింగ్ అనేది డెఫినెట్లీ మ్యాండేటరీ, అది లేకపోవటం దురదృష్టం, దృష్టిలోపం కావచ్చు. ఇటువంటివన్నీ కూడా భక్తుల మనోభావాల్ని దృష్టిలో పెట్టుకుని చేయాలి. గత 5 సంవత్సరాల్లో ఖచ్చితంగా చెప్తున్నా, భగవంతుడికి భక్తుల్ని దూరం చేయటం ఎలా అనే క్రిమినల్ ఆలోచనతోనే బోర్డు నడిచిందన్నది పచ్చి నిజం. దానికి మూల కారణం జగన్మోహన్ రెడ్డి గారి మతం, అభిమతం, ఈ రెండు కూడా డెఫినెట్గా. మరి ఎప్పుడు మరి నాకున్న సమాచారం ఇది కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంటుంది బాబు వినండి. నాకున్న సమాచారం మరి 1999లో మరి రాజశేఖర రెడ్డి గారు ఓడిపోయినప్పుడు అప్పటికి మరి విజయలక్ష్మి గారు క్రైస్తవం ఉన్నప్పటికీ భర్త రీత్యా వారి కుటుంబం స్వతహాగా హిందూ కుటుంబం, మ్యారేజ్కి ముందు వారు తిరుపతి కూడా కొన్నిసార్లు వెళ్ళారు. చాలామంది అన్ని మతాలని దేవుడు దేవుడే అనే ఉద్దేశంలో ఉంటారు. బట్ అప్పుడు మరి ఎవరో పేర్లు అనవసరం, కానీ ఇతర దేవుడు ఎవరైనా కూడా క్రిస్టియానిటీలో ఆ దేవుడిని కూడా సైతాన్గా భావిస్తారు. అదే మతంలోనే ఉంది, నేను ఒక్కడినే దేవుడను మిగిలిన వారందరూ ఉంటుంది కదా. దిస్ ఈస్ మై ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ లాట్ ఆఫ్ క్రిస్టియన్స్, మై క్రిస్టియన్ ఫ్రెండ్స్ అట్లీస్ట్. సో మరి అటువంటి భావం మరి సైతాన్ని కూడా మరి ప్రార్థిస్తే ఇబ్బంది అని అనుకోవటం యాదృచ్ఛికంగా మరి 2004లో ఆయన నెగ్గటం, 2009లో నెగ్గటం, మరి ఆ తర్వాత 14లో మరి కాస్త హిందూ కలర్ అంతా కూడా పాపం స్వరూపానంద గారు ఈయన్ని ఆ తర్వాత ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత కాస్త ముంచి అటు ఇటు మరి హిందూ కలర్ వేసిన తర్వాత మరి ఆయన నెగ్గటం, మరి నెగ్గిన తర్వాత తిరిగి కొన్నిసార్లు గుడికి వెళ్ళటం ఇటువంటివి జరిగినాయి కదా. ఆ తర్వాత శ్రీమతి భారతి గారు వెళ్ళకపోయినా మరి 24లో మరి దారుణంగా ఓడిపోవటం కూడా ఆ పూజా ఫలితం అని అనుకున్నట్టుగా, అంటే ఇట్ మే సౌండ్ ఇల్లాజికల్ బట్ కొన్ని ఫ్యాక్ట్స్ ఇల్లాజికల్ గానే ఉంటాయి. మరి ఆ పూజా ఫలితంగా కొంచెం పూజా నటన అనుకోవచ్చు ఏదైనా అనుకోవచ్చు, ఆ ఫలితంగా మరి ఆయన తిరిగి ఓడిపోయినట్టు కొందరు వారి కుటుంబంలో ఫీల్ అవుతున్నారు.